పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనకి రిటర్న్ గిఫ్ట్స్ మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి, కాకపోతే నేను ఎప్పుడు వీడియో ఎలాగా చేయలేదు. ఈసారి అసలు మనం ఎలా పంపిస్తాము రిటర్న్ గిఫ్ట్స్, ఎవరైనా బుక్ చేసుకుంటే ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే ఏంటంటే అండి, ఇప్పుడు స్పెసిఫిక్గా వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మొన్న షాప్కి వచ్చిన వాళ్ళొకళ్ళు ఇట్లాగే ఎవరియో వెళ్తున్నాయన్నమాట. ఇప్పటికీ మీరు ఆన్లైన్ పంపిస్తానని కొంతమంది ఆశ్చర్యంగా అడుగుతారు, అలాగే కొంతమంది మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా పంపిస్తారా అండి, బల్క్లో కూడా ఇస్తారా అని అడుగుతారనమాట. అంటే ఇప్పుడు కూడా మన వాళ్ళకి డౌట్ ఉంది, అంటే కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కదా, సో ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ ప్యాకింగ్ అవ్వాలి. మా ఆంటీ హాయ్ చెప్పండి అందరూ. వీళ్ళందరు పాపం కష్టపడుతున్నారు ఇప్పుడు ప్యాకింగ్ల కోసము, అంతా మా వాళ్ళు అందరు కూర్చుని. ఇదేమో ఈరోజు ప్యాకింగ్ అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు ప్యాకింగ్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలన్నమాట మేము మొత్తం లోపల కార్లో. ఇంకొకటేమో ఇవన్నీ అన్నమాట, ఈ ప్యాకింగ్లన్నీ. ఇది ఇలా ఒక్క కస్టమరే రెండు బుక్ చేసుకున్నారు, సో వాళ్ళకి ఒకరికి డి అని పెట్టాము, ఇంకొక దానికేమో యు అని పెట్టాము. సో అవన్నీ కూడా ప్యాకింగ్ అనేది జరగాలన్నమాట. ఇంకా అదనమాట, ఈరోజు వీళ్ళందరూ హడావుళ్ళుగా ఉన్నారు. అండ్ మా డాడీజీ ఈజ్ ఆల్సో వర్కింగ్, అక్కడ బాక్సింగ్కి టేప్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చోపోతున్నాను అనమాట, ఎవరికో ఒక అంటే ఎక్కడో ఒక దగ్గర నేను కూడా చేస్తాను ఇప్పుడు. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ నేను రాగానే మొత్తం ఏం జరుగుతుందని చూపించాను, ఇప్పుడు నేను కూడా కూర్చోపోతున్నాను. అర్జెంట్ ఆర్డర్స్ అనుకోండి, ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదనమాట. ఇక్కడ ఓనర్లు, స్టాఫ్ ఏమి ఉండదు, అందరం కలిసి పనిచేస్తేనే టైంకి అనేది మేము డెలివరీలు ఇవ్వగలుగుతాము. ఇలా ప్రతి ఒక్కళ్ళు కష్టం ఉంటుందండి, ఒక ఆర్డర్ బయటకు వెళ్ళాలి అంటే ఇలాంటివి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. బల్క్లో మన దగ్గర నుంచి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయండి, అంటే ఇండియాలోనే కాదు అబ్రాడ్ కూడా వెళ్తాయి. వాళ్ళు ఏంటంటే, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏం చూస్తారు, వాల్యూమ్ వస్తుందా, వెయిట్ వస్తుందా, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. మనకి ఇక్కడ లోకల్ అనుకోండి, ఏం ఇబ్బంది ఉండదు, ఏ పీసులు బుక్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. అక్కడికి పంపించేటప్పుడు కొంచెం ఇవన్నీ చూసుకుని సజెస్ట్ చేస్తాను నేను, ఇది వాల్యూమ్ వస్తుందండి వద్దు, ఇది డ్యామేజ్ అవకాశం ఉంటుంది వద్దు, ఇలాంటివన్నీ మనకి తెలుస్తుంది కదా రోజు చూసేవి. అలా మన ఇంట్లోకి ఏదైతే తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో అన్ని రకాలుగా నేను కస్టమర్ గురించి కూడా ఆలోచిస్తానండి. నేను అనే కంటే అందరము, మా అందరం కూడా. ఇంకొకటి, ఇవాళ రోజున మేము ఇలా ఉన్నాము అంటే ఈయన ఆశీర్వాదం ఎంత ఉందో నాకు చెప్తుంటే కూడా మాటలు రావట్లేదు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అంతే ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్ ఉండబట్టే, అంటే మీ అందరూ నేను పెట్టే వీడియోస్ చూడబట్టి, అలాగే నన్ను ఎప్పటికప్పుడు మీ ఇంట్లో అమ్మాయిలాగా నమ్మబట్టి, అమ్మాయిని ఎంతగా నమ్ముతారో అలాగే నన్ను కూడా నమ్మబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామనైతే నేను గర్వంగా చెప్తానండి. ఎప్పటికీ మీ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేను, అది మాటల్లో చెప్పటం కాదు. మీరందరూ చాలామంది సలహాలు ఇస్తుంటారు, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కదా ఇలాంటివి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉన్నాయండి. అవన్నీ నేను 10 మందికి హెల్ప్ చేస్తున్నాను అంటే పెద్దలు చెప్తారు, ఈ చేతిలో చేసేది సాయం ఈ చేతికి తెలియదని. అవన్నీ గొప్పలు చెప్పుకోవద్దు అనేదే నేను ఎక్కడ వీడియోస్లో మెన్షన్ చేయట్లేదండి దాని గురించి. ప్రత్యక్షంగా నేను ఇక్కడ 12 మందికి జీతాలు ఇస్తుంటే, పరోక్షంగా ఇప్పుడు ఇంత స్టాకు మన దగ్గర ఉందంటే సునీత హోమ్ డెకార్లో, దీని వెనక ఒక 100 ఫ్యామిలీలు ఉంటాయండి, 100 ఫ్యామిలీలు నెంబర్. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో చేస్తారనమాట. అంటే లక్ష్మీదేవిని ఒకళ్ళు తయారు చేస్తే వినాయకుడిని ఒకళ్ళు తయారు చేస్తారు, మళ్ళీ దీపాల్లో కూడా డిజైనర్ దీపాలు ఒకళ్ళు చేస్తే సింపుల్ దీపాలు ఒకళ్ళు చేస్తారు, విగ్రహాల్లో కూడా అంతే, పెద్ద వాటిల్లో కూడా డిఫరెంట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇవన్నీ కొన్ని 100 ఫ్యామిలీస్ వీటి మీద ఆధారపడి ఉంటారండి. వాళ్ళందరికీ మనము, మీరందరూ పర్చేజ్ చేసి నన్ను నమ్ముకుని మీరందరూ పర్చేజ్ చేసి నేను ఎలా ప్రత్యక్షంగా నేను సపోర్ట్ చేస్తుంటే, పరోక్షంగా మీరున్నారు వెనక, అది నాకు ఇవాళ ఎందుకో అంటే ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను, కాకపోతే ఎక్కువ అనిపించింది అందుకని చెప్పి మీకు చెప్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి,
అందరికీ కూడా పేరు పేరున మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు, అలా చేసుకొని వాళ్ళు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, బ్యాక్గ్రౌండ్గా మనం బోల్డంత మందికి ఉపాధి కల్పిద్దాం. ఓకే, ఇదిగోండి మొత్తానికి అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి, ఇంకా రెడీ అయిపోయినాయి అనమాట. కిందకి తీసుకెళ్ళి ఇప్పుడు వీటిని సర్దాలి, ఇవి ఇంకొకరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇవేమో దీపాలు, డిఎన్ రాశారు కదా, ఇది డిఎన్ రాశారు కదా దీపాలు, ఇందులో అవేమో ఉర్లీస్ అనమాట. ఇవి వేరే వాళ్ళకి వెళ్ళాలి రెండు. ఉర్లి అని యు అని రాశారు, దానికి కన్ఫ్యూజన్ ఏం లేకుండా. మా వాళ్ళందరూ కష్టపడి పాపం ఇప్పుడు అవన్నీ కిందకి తీసుకురావాల్సి వస్తున్నారు. లిఫ్ట్ లేదు, లిఫ్ట్ పని చేయట్లేదు. అరే ఇంక వీళ్ళందరూ వీళ్ళకి ఈరోజు ఫిట్నెస్ అయిపోతుంది మొత్తం, జిమ్ చేస్తున్నారు. ఇదిగోండి మొత్తానికి అయితే ప్యాకింగ్ అయిపోయింది, ఇట్లా సర్దేశారు. అన్నీ కూడా మా కారులోనే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇది మాకు ఆల్ ఇన్ వన్ అని, ఇక అంటే అన్నీ ఇందులోనే వెళ్ళవనుకోండి, ఇంకో కారు తీసుకుని వెళ్తారు పక్కన ఉంది కదా అది కూడా దానిలో దీనిలో వెళ్ళిపోతాయి. అంటే మీరు అనొచ్చు ఒక ఆటో మాట్లాడి పంపించవచ్చు కదా ఇలా ఎందుకని చెప్పి. కాకపోతే ఏంటంటే కొంచెము ఇవి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక డ్యామేజ్లు చెక్ చేయడానికి ఉంటుంది, మనం ఆటో వాళ్ళని నమ్మి వాళ్ళని పంపించలేము. దింపేటప్పుడు పెట్టేటప్పుడు మా వాళ్ళు అనుకోండి జాగ్రత్తగా, ఇక్కడ లోడ్ చేయడం అన్న దింపేటప్పుడు కూడా ఇంకా మా వాళ్ళే ఇచ్చేసి వస్తారనమాట. ఏం లేదు, ఈ టైంలో మళ్ళీ డ్యామేజ్లు మనం చెక్ చేసి పెడతాము. పెట్టినాక అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి రిలేటివ్స్కి ఇచ్చేసుకుంటారు కదా, ఎటువంటి రిస్క్ తీసుకోమన్నమాట. అది బేసికల్లీ నేను చెప్పేది. మొత్తానికి అయితే ప్యాకింగ్ అయిపోయింది, ఇది మళ్ళీ ఏ డైరెక్షన్లో ఉంది ఏంటనేది కూడా ఎడపెడ వాళ్ళు కూడా పెట్టుకోకుండా ఈ యొక్క 60 పీసులు పక్కన దాంట్లో ఒక మిగిలిన బ్యాలెన్స్ అద్దేస్తారు అదనమాట. అదండి మరి ఈ రోజుకైతే వీడియో. ఒక కన్సైన్మెంట్ అయితే బయలుదేరిపోయింది ఆల్రెడీ, వీళ్ళకి కొంచెం టైం ఉందన్నమాట, అవి ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు ఇవి తీసుకెళ్తారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో సందర్భంగా ఇప్పుడు కొన్ని మనకి అనుకోని ఫంక్షన్స్ అనుకోని అకేషన్స్ వస్తాయి, దానికి మనం ఏం చేయలేము. కానీ ప్లాన్డ్గా వచ్చే అకేషన్స్ మట్టుకి కొంచెం ముందుగా కాంటాక్ట్ చేస్తే మీరు ఏ పీస్ అనుకుంటే ఆ పీస్ మేము మినిమం ఒక 15 డేస్ టైం ఉందనుకోండి, మీరు ఎలాంటిది కావాలంటే అలాంటిది తెప్పించి చేపించి మీకు పంపించగలుగుతాము. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి, నా సంతోషాన్ని మా కష్టాన్ని మీకు షేర్ చేశాను. మన ఇందాక కూడా చెప్పాను కదా మనం ఒక్కళ్ళమే కాదు, వెనక మళ్ళీ చాలామంది 100 ఫ్యామిలీలు, పదుల్లో కాదండి 100 ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన సునీత హోమ్ డెకార్ని సజెస్ట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్టు ఎప్పుడూ నాకు ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.